హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. డెమోని చూసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు డెమోకి ఒక లిరిక్తో వినిపిస్తాను, డౌన్లోడ్కి మాత్రం మూడు ఇస్తాను. ఇప్పుడు కొంచెం కొత్తవి డౌన్లోడ్ చేసేయాలండి, పాతవి వినట్లేదు. వినండి, ఆ మూడు డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ లిరిక్స్ నచ్చితే మీ ఫొటోస్తో ఇక్కడ పెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ డెమో చూడండి. నేను ఇచ్చే మూడు లిరిక్స్ ని మీకు డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ ఉంది కదా, ఆ లింక్ పైన క్లిక్ చేసి నేను వాడిన ఫోటో ఫ్రేము, పార్టికల్స్, ఆ మూడు లిరిక్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన కైనమాస్టర్ మీకు కావాలనుకుంటే కైనమాస్టర్ న్యూ వీడియో డిస్క్రిప్షన్ లో ఫస్ట్ లోనే ఉంది, ఒకసారి ఆ వీడియోని చూడండి. నేను వాడిన లేటెస్ట్ వెర్షన్ మీకు దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే లైక్ చేసి చూడండి, మీ సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. లైక్ చేసి చూస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ చేసి చూడండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రియేట్ న్యూ 4:5 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో, డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ అవసరం లేదు, డైరెక్ట్గా నేను ఇచ్చిన ఫోటో ఫ్రేమ్నే తీసుకోండి. దీని సైజు నియర్లీ ఒక 30 సెకండ్స్ కంటే ఎక్కువ డ్రాగ్ చేయండి, ఆ తర్వాత కట్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ అండి లేయర్ మీడియా. మీరు మొత్తం ఇక్కడ టోటల్ 5 ఫోటోస్ పెట్టాల్సి ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఫోటోని తీసుకొని మీకు మాన్యువల్గా చూపిస్తాను. 1 and 2 and 3. ఓకే, 3 ఫోటోస్ తీసుకున్నా ఫస్ట్. ఇది చిన్నగా చేస్తాను, చూపిస్తాను మీకు. ఓకే, ఇలా చిన్నగా చేశాను, కిందకి వెళ్ళాను, బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేశాను. ఇలా బ్యాక్ వచ్చేసి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, క్రాప్ చేయండి ఇలా. రైట్, మళ్ళీ ఇంకొక ఫోటో, ఈ ఫోటోని తీసుకురండి, చిన్నగా చేయండి, ఇక్కడ పెట్టండి. ఈ ఫోటోని క్లిక్ చేశాను, కిందకి వెళ్ళాను, బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేశాను. ఇంకొంచెం చిన్నగా చేసి కరెక్ట్గా ఈ ఫోటో ఫ్రేమ్లోకి పెట్టి బ్యాక్ వచ్చి క్రాపింగ్లో దగ్గరే క్రాప్ చేస్తాను ఇలా నీట్గా. ఈ ఫోటోని ఇలా మిడిల్లోకి పెట్టాను, కిందకి వెళ్ళాను, బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేశాను, కొంచెం చిన్నగా చేసి ఇక్కడ పెడుతున్నాను ఇలా. ఓకే, బాగుంది. ఇప్పుడు ఫస్ట్ క్రాండి లేయర్ మీడియా. సో మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చింది ఇంకొక పిక్ని తీసుకోండి, తీసుకొని చూపిస్తాను మీకు. ఇలా తీసుకోండి, ఈ ఫోటోని ఇక్కడ పెట్టండి, కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో స్క్రీన్ అని ఉంటుంది ఆన్ చేయండి. స్క్రీన్ ఆన్ చేసి ఈ ఫోటోని క్లిక్ చేసి ఇలా పైకి జరపండి కరెక్ట్గా మిడిల్లోకి. ఇదే ఫోటోని క్లిక్ చేసి కిందకు వెళ్ళి క్రాపింగ్ అనే ఆప్షన్లో, క్రాపింగ్లో మాస్క్ కొంచెం ఫెదర్ పెంచండి ఇలా ఇలా, బాగుంటుంది. ఇదే ఫోటోని క్లిక్ చేసి కిందకు వెళ్ళి ఫిల్టర్లో వివిడ్లో V05. ఓకే, ఇప్పుడు ఈ ఫోటోని క్లిక్ చేసి చివర పట్టుకొని ఈ ఫొటోస్ అన్నీ కూడా వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఇప్పుడు నేను చేస్తున్నట్టు. ఓకే, ఫస్ట్ క్రాండి లేయర్ మీడియా. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఫుల్ పిక్ని ఒకటి తీసుకోండి, అంటే ఫుల్గా ఉండే ఫోటోని ఇక్కడికి తీసుకోండి. ఈ విధంగా తీసుకొని కిందకి వెళ్ళండి, మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది ఆన్ చేయండి, ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ అవుతుంది. ఓకే, ఇక్కడికి పెట్టండి, ఇక్కడ చిన్నగా చేసి ఇంకొంచెం పెద్దగా చేద్దాం, ఇక్కడికి పెట్టండి. సో చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ట్రాక్ చేసి ఫస్ట్ క్రాండి లేయర్ మీడియా. బ్లాక్ షాడోని మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో, నేను ఇచ్చిన బ్లాక్ షాడోని ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని ఈ కాళ్ళ దగ్గర కొంచెం పెద్దగా చేసి పెట్టేసి 3 డాట్స్ సెంటర్ టు బ్యాక్ చేయండి, ఇక్కడికి పెట్టండి కరెక్ట్గా. పెట్టి ఈ ఫోటోను కూడా పర్ఫెక్ట్గా యాడ్ చేయండి ఈ షాడో మీదకి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు చేసి ఫస్ట్కి రండి. ఓకే, లేయర్ మీడియా. నేను మీకు టోటల్ 3 లిరిక్స్ ఇచ్చాను కదా, మీరు మీకు నచ్చిన ఏ లిరిక్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నా అవి మూడింటిలో ఇక్కడ కూడా తీసుకోండి. సో ప్రతి లిరిక్కి వాటర్ మార్క్ ఉంటే క్రాపింగ్లో కొంచెం వాటర్ మార్క్ని క్రాప్ చేసుకోండి. ఇవే లిరిక్స్ కిందకి వెళ్ళండి, ఫిల్టర్లో బేసిక్లో B05 చేయండి, ఇలా వైట్స్ వస్తుంది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో డార్క్ ఇన్ అని ఉంటుంది ఆన్ చేసి చిన్నగా చేయండి, కొద్దిగా చిన్నగా చేసి కరెక్ట్గా ప్లే చేసి ఇందులోకి పెట్టుకోండి ఇక్కడికి ఇలా పెట్టుకొని. సో ఈ లిరిక్స్ చివరికి వచ్చి టాప్లో ఉన్న ఈ ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, ఫస్ట్ క్రాండి లేయర్ మీడియా. నేను మీకు ఇచ్చిన ట్రెండింగ్ హాట్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి ఇది. ఓకే, మిక్సర్లో ఆడియో తీసేయండి, ఇదే క్లిక్ చేయండి కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్సు, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో లైట్ ఇన్. ఓకే, మళ్ళీ ఇదే లిరికల్ వీడియోని క్లిక్ చేసి లిరికల్ వీడియోని కిందకి వెళ్ళండి, క్రాపింగ్లో మాస్క్ ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి కొద్దిగా, ఇలా చూడటానికి బాగుంటుంది. సో మీరు స్టార్టింగ్లో చూసిన డెమో వీడియో అయితే ఇదే, సింపుల్గా చెప్పేశాను కదా క్రియేట్ చేయడం, అయిపోయింది. నేను వాడుతున్న కైనమాస్టర్ మీకు కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్న కైనమాస్టర్ న్యూ వీడియో అని ఉంటుంది ఫస్ట్, అది చూడండి, దొరుకుతుంది.
పిక్సార్ట్లో ఎడిటింగ్ ఫోటో కట్ చేయడం కూడా డిస్క్రిప్షన్లో వీడియోలో పెట్టాను చూడండి. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగం కంటే ఎక్కువ బిట్రేట్ పెట్టుకొని సేవ్ వీడియో చేయండి, సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.